పొత్తు ఎమ్మెల్యే సీట్ల దగ్గరే ఆగిపోదు. టీడీపీ జనసేన కలిస్తే బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఒక్క మాట అటున్నా ఇటున్నా కలిసే వెళ్తాం. వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేము 2 సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజనగర్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్ల, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉందాం, చిక్కగా ఉందాం.